మా భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి ఉద్యమం చేసింది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలనో, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలనో, మా పిల్లలకి భవిష్యత్తు బాగుండాలనో మా ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని త్యాగం చేస్తున్నామని చెప్పి ఇచ్చినటువంటి దానిలో త్యాగం అనో ఉద్యమం అనో అంటారు. కానీ మాకు ఇచ్చినటువంటి భూములు, మేము ఇచ్చినటువంటి భూములు రేట్లు తగ్గిపోతున్నాయి, 3 కోట్లు పలకాల్సినటువంటి భూమి మాకు 30 లక్షలే పలుకుతుందని చెప్పి ఆ ఉద్యమం, దాన్ని ఉద్యమం అంటారా, దాన్ని ఏమంటారో, దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు. గత 5 సంవత్సరాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏంటి అని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, అమరావతి ఒక పెద్ద స్కామ్ అనేటువంటిది దేశ ప్రజలందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు, ట్రేడింగ్ అని చెప్పి జరిగిందని చెప్పి ఎంతో మంది మాట్లాడినటువంటి సందర్భాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రాంతానికి వెళ్తే మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితులు చూసి బాధ అనిపించినటువంటి సందర్భాలు. అయినప్పటికీ ఆ 29 గ్రామాల్లో ఎవరైతే రైతులు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏవైతే భూములు ఇచ్చారో, ఇచ్చినటువంటి భూములు తిరిగి డెవలప్ చేసి తిరిగి వారికి ఇస్తామన్నటువంటి మాటకి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి ఆ ప్రాంత ప్రజానికాన్ని చెప్తా ఉన్నాం. నిన్నేమో మా వారి భార్యను తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు భువనేశ్వర్ గారు, వారు కూర్చోబెట్టి వారు గాజులు ఇస్తారు, వారు వ్యాపారంలో భాగంగా ఉద్యమంలోకి వచ్చినట్టుగా కనబడతా ఉంది. హెరిటేజ్ తరఫున భూములు కొన్నారు, హెరిటేజ్ తరఫున ఆ ప్రాంత పెట్టుబడులు పెట్టారు, హెరిటేజ్లో వారు భాగస్వాములుగా ఆ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం ఆ ఉద్యమంలో వారు కూడా భాగస్వాములు అయినట్టుగా కనబడతా ఉంది. వారి తండ్రికి ఎన్టీ రామారావు గారికి వారి ఆయన భర్త వెన్నుపోటు పొడిచినప్పుడు ఏ రోజు బయటకు రాలా, ఈ రాష్ట్రం విడిపోతుందని చెప్పి రాష్ట్రంలో లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కినప్పుడు ఏ రోజు రోడ్ల మీదకి రాలా, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్రానికి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఏ రోజు రోడ్ల మీదకి రాలనటువంటి వారు వారి ప్రాంతంలో ఉన్నటువంటి వారి భూముల్ని వారు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాపాడుకోవడానికి వారు బయటకు వస్తే మరి వారిని ఏమన్నా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితులు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.